वेलकम टू ऑल पर्पस चैनल वीडियो मनम तेलुगु व्याकरण अंशाल संबंधी अलंकारालु अने टापिक चेप्पुकुंदाम। अलंकारालो शब्दालंकारमु अर्थालंकारमु अने रेंडु रकालु उन्नायि। शब्दालंकारालो मुक्त पद ग्रस्त अलंकारमु ई अलंकारं गुरिंचि ई वीडियो चूद्दाम। इदि ओक शब्दालंकारमु। ఈ ముక్తపద గ్రస్థాలంకారం యొక్క లక్షణం చూస్తే ఒక పద్యపాదం గాని వాక్యం గాని ఏ పదముతో పూర్తి అవుతుందో అదే పదంతో తర్వాతి పాదం లేదా వాక్యం మొదలవుతుంది। దీన్ని ముక్తపద గ్రస్థాలంకారం అంటారు। ఇక్కడ ముక్త అంటే విడవబడిన అని అర్థం। పద అంటే పదము, గ్రస్థ అంటే గ్రహించటం। అలంకారం ముక్త పద గ్రస్త అలంకారం అంటే విడవబడినటువంటి పదాన్నే తిరిగి మరలా గ్రహించి రాసేటటువంటి అలంకారమే ముక్త పద గ్రస్త అలంకారం। ఉదాహరణకు జనకుడుండెడి జనుష్ఠాన వేదిక జూచు చూచి కమ్మర బోయి జోడవచ్చు। దీనిలో మొదటి పాదం జూచు, దీనితో పూర్తయింది। తరువాతి పాదం ఈ జూచు అనే పదంతోనే మొదలు పెట్టడం జరిగింది। గమనిక, మొదటి పాదం చివర చూచు అనే పదం ఉంది, రెండవ పాదం చూచి అని చూచుతో మొదలయింది, కాబట్టి ఇది ముక్త పద గ్రస్త అలంకారం। మరొక ఉదాహరణ చూస్తే ఈ కవితను చూడండి। సరదాకు రాయబడినటువంటి ఈ కవిత, అదిగదుగో మేడ, మేడ పక్కన నీడ, నీడలో ఉన్నది దూడ, దూడ వేసినది పేడ। దీని వివరణ చూడండి। మొదటి పాదం చివర మేడ అనే పదం ఉంది, రెండవ పాదం మొదట మేడ అనే పదం వచ్చింది, అనగా మొదటి పాదంలో చివర ఏదైతే పదం వదిలివేయబడిన అనగా మొదటి పాదంలో ఏ పదమైతే వదిలివేయడం జరిగిందో అదే పదాన్ని గ్రహించి రెండవ పాదాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది। అలాగే రెండవ పాదం చివర నీడ అనే పదం ఉంది, మూడవ పాదం మొదట తిరిగి నీడ అనే పదంతో మొదలైంది, అంటే రెండవ పాదం చివర ఏ పదాన్ని అయితే వదిలివేయడం జరిగిందో అదే పదాన్ని తీసుకుని మూడవ పాదం మొదలు పెట్టడం జరిగింది। ఇక మూడవ పాదం చివర దూడ అనే పదం వచ్చింది, నాలుగవ పాదం మొదట్లో దూడ అనే పదం వచ్చింది। ఈ విధంగా పాదం చివర ఏ పదమైతే వదిలేస్తామో ఆ పదాన్ని తీసుకుని తరువాతి పాదాన్ని మొదలుపెట్టే అలంకారమే ముక్త పదగ్రస్త అలంకారము। చెప్పుకునగా ముక్త పదగ్రస్త అలంకారంలో ముక్త అనగా విడవబడినటువంటి అని అర్థం, పద అంటే పదము, గ్రస్త అంటే గ్రహించడం। పాదం చివర ఏ పదాన్ని అయితే విడడం జరుగుతుందో అదే పదాన్ని గ్రహించి తరువాతి పదాన్ని మొదలుపెట్టే అలంకారం ఇది। ఇంకొక ఉదాహరణ చూడండి, ఇక్కడ వివరణ ఇచ్చాడు। పాదం చివర విడిచిన పదం తిరిగి తరువాత పాదం మొదట్లో రావటం జరుగుతుంది, కాబట్టి ఇది ముక్త పదగ్రస్త అలంకారము। రెండవ ఉదాహరణ చూడండి, సుజతీ నూతన మదన మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజరదన రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ పై పద్యంలో ముక్త పదగ్రస్త అలంకారం ఉంది। మరలా ఇంకొకసారి లక్షణాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి। ఒక పద్యం పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తరువాతి పాదము లేదా వాక్యం మొదలవుతుంది, దీనిని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు। పై పద్యంలో మదన అనే పదం మొదట పాదం చివర ఉంది, దానినే తీసుకుని రెండవ పాదం మొదలు పెట్టడం జరిగింది। అలాగే రెండవ పాదం చివర సదన అనే పదం ఉంది, ఈ విడవబడినటువంటి సదన అనే పదాన్ని తీసుకుని మూడవ పాదం మొదలు పెట్టడం జరిగింది। అలానే మూడవ పాదం చివర రదన అనే పదాన్ని విడవటం జరిగింది, ఈ రదన అనే పదాన్ని గ్రహించి
నాలుగవ పాదం మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఈ పద్యంలో ఉన్నది ముక్తపద గ్రస్థాలంకారము. టెట్ డిఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ముక్తపద గ్రస్థ అలంకారం గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అలంకారం యొక్క లక్షణాలని క్షుణ్ణంగా తెలుసుకుంటే చాలా తేలిగ్గా మనం జవాబులను గుర్తించవచ్చు. థ్యాంక్ యూ. తర్వాత వీడియోలో మనం శబ్దాలంకారాలకు సంబంధించి మరికొన్ని అలంకారాల గురించి చర్చించుకుందాం. థ్యాంక్ యూ.